ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ చిన్న చిన్న మరమ్మతులు తప్పవు. అలాంటిది వందేళ్లకు పైబడి కాలం చెల్లిన ఇళ్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇప్పుడు విశాఖ పాత బస్తీలో శిథిలావస్థకు చేరిన చాలా ఇళ్లు స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. విశాఖ చరిత్రకు ఆనవాళ్లుగా కనిపించే పాత బస్తీలోని పురాతన ఇళ్లు ఇప్పుడు ఒకటొకటిగా నేలమటం అవుతున్నాయి. వీటిలో నివసించే ప్రజలకు ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. కొద్దిపాటి వర్షాలకే ఇవన్నీ నేల కొరగడంతో ఇప్పుడు విశాఖ పాత బస్తీలో ఇది ఒక చర్చనీయాంశమైంది. తాత ముత్తాతల నుంచి ఒకే ఇంటిని అంటి పెట్టుకుని ఉండడం ఈ కాలంలో బహుశా కనిపించవేమో, కానీ విశాఖ పాత బస్తీలో నేటికి పురాతన భవనాలు దర్శనమిస్తాయి. పురాతన కాలం నాటి మండువా ఇళ్లు కూడా ఇక్కడ చూడొచ్చు. భవనాల చరిత్ర ఎంత గొప్పగా ఉన్నా వాటిలో దాదాపుగా అన్ని శిథిలావస్థకు చేరుకుని స్థానికుల్ని భయపెడుతున్నాయి. విశాఖ మహానగరంలో పాత బస్తీగా పిలుచుకునే వన్ టౌన్ ఏరియాలో చాలా ఇళ్ళు వందేళ్ల నాటి చరిత్ర కలిగిన ఇళ్ళున్నాయి. ఇవన్నీ ఇప్పుడు వర్షానికి పూర్తిగా నాని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో కూడా చాలా మంది నివాసం ఉంటున్న సంఘటనలు కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. కాకపోతే రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఇక్కడ పాతబడిన ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఉండేవారిని పూర్తిగా బయటికి తరలించి దీన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇంట్లో నివాసం ఉంటున్న వారిని వేరే చోటకి తరలించే ఏర్పాట్లు అయితే పూర్తిగా జరిగాయి. అయితే ఇలాంటి ఇళ్ళు విశాఖ పాత బస్తీలో చాలా మనకు దర్శనమిస్తాయి. ఇప్పటికీ చాలామంది ఇలాంటి ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. తమ ప్రాణాలను పళంగా పెట్టి జీవిస్తున్న ఉదంతాలు కూడా ఇక్కడ అనేకం కనిపిస్తాయి. శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాలు వర్షానికి నాని ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ భవనాలను కూల్చడానికి కొన్ని కుటుంబాలు ముందుకొస్తున్నాయి, మరికొందరు చూసి చున్నట్టు వదిలేస్తున్నారు. ప్రస్తుతం మనం చెంగళరావుపేటలో ఒక పురాతన భవన శిథిలాల పక్కనే ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఈ రాబోయే వర్షాలకు ముందే ఈ ప్రాంతంలో ఈ పాత ఇంటిని డిస్మాండిల్ చేసి పూర్తిగా తొలగించిన సందర్భాలు అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే విశాఖ పాత నగరంలో చాలా పురాతన కట్టడాలు ఇలాంటివి మనకి కనిపిస్తుంటాయి. పాతతరం కట్టడాలు కాబట్టి సుమారు వందేళ్ల వరకు నిలబడిన ఒక ఉదంతాలు అయితే మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు పాతతరం స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే కాలం చల్లడంతో పూర్తిగా ఇవి మరుగున పడడంతో ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ముందే డిస్మాండిల్ చేసి వేరే వాళ్ళకి స్థలాలను అమ్ముకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే పాతతరం కట్టడాల విషయానికి వస్తే చెక్క సున్నం అలాగే పాతతరం నాణ్యత కలిగిన ఇటుకలతో ఈ అమరికతో ఈ నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఇవి చాలా కాలంగా నిలబడి ఇక్కడ నివసిస్తున్న వారికి రక్షణగా నిలిచాయి. అయితే రాను కాలక్రమంలో టెక్నాలజీ మారుతున్న కొలది కొత్త కొత్త విధానాలు అమలవుతున్న నేపథ్యంలో ఇటువంటి కట్టడాలు ఇక పూర్తిగా విశాఖ పాత నగరంలో కనుమరుగవుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ పాత ఇళ్లను ఇప్పటికీ చాలా మంది ఓనర్లు అద్దెకిస్తున్నారు. తక్కువలో వస్తోంది కదా అని అద్దెకు దిగిన వాళ్లకు ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలు భయపెడుతున్నాయి. కొందరు ధైర్యంగా ఆ ఇళ్లలోనే నివసిస్తుండగా మరికొందరు ఖాళీ చేస్తున్నారు. అక్కడ నా పడిపోతున్న చూడండి ఆ స్లాబ్ వెళ్ళి ఎలా పడిపోయింది. మన వర్షాలు కరెంటు కూడా అది లోపల నుంచి వైరు ఎర్త్ అయిపోయింది. దాంతో మేనగోళ్ళు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఖాళీ చేస్తారు ఇల్లు సడన్ గాను. ఏమో అక్కడ పిల్లలతో నివసించే వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది. పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది. నెక్స్ట్ దారంటే వెళ్ళి వాళ్ళ మీద ఎవరి మీద పడుతుందని భయంగా ఉంది. ఈ మధ్య మా అబ్బాయి చేతి మీద కూడా ఒక దిమ్మ పడిపోయింది, కాకపోతే లక్కీగా సేవ్ అయ్యాం అంతే. పాత భవనాలను తొలగించే విషయంలో స్థానిక అధికార యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనా పాత ఇళ్లతో స్థానికులకు అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. విశాఖ పాత బస్తీలో సగం కూలిన పాత ఇళ్లు స్థానికుల్ని భయపెడుతున్నాయి. ఇళ్ల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చుట్టుపక్కల వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పాత వాటి మధ్య సొంత ఇళ్లున్నవారు మరో చోటుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు ఎంత పాతవైతే సమస్యలు అంతగా పెరుగుతుంటాయి. భారీ వర్షాలకు ఇళ్ల పైకప్పులు ఓడడం, గోడల వెచ్చలోటి పడడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీంతో వీటి మధ్యన వీధుల్లోంచి వెళ్లాలన్నా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా శిథిలమైన ఇళ్లు మట్టి దిబ్బలుగా మారి చిత్తకుండిల్లా తయారవుతున్నాయి.
అక్కడ పేరుకుపోతున్న చెత్తతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు అంటున్నారు. మాకు పక్కన ఇబ్బందిగా ఉంటుందండి, ఆ బిల్డింగ్ రెండు ఉండడానికి దోమలు బాగా వచ్చేస్తున్నాయి, ఆ చెత్త మీద ఏమో బయట వాళ్ళు కూడా చెత్త తెచ్చి పోషిస్తున్నారు. నెక్స్ట్ దారంటే వెళ్ళి వాళ్ళ మీద ఎవరి మీద పడుతుందని భయంగా ఉంది. ఈ మధ్య మా అబ్బాయి చేతి మీద కూడా ఒక దిమ్మ పడిపోయింది, కాకపోతే లక్కీగా సేవ్ అయ్యాం అంతే. మొక్కలు అవి చూడండి ఎలా లేచిపోయాను, మొక్కలు పిచ్చి మొక్కలు చాలా దోమలు వచ్చేస్తున్నాయి, అన్ని పడిపోతున్నాయి, శుభ్రాలు లేవు అసలు. ఆ జీవీఎంసీ వాళ్ళు వస్తూ చెప్తున్నా వాళ్ళు ఏదో వెళ్తున్నారు, మందేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మా సెక్షన్ కాదమ్మా అని చెప్పేస్తున్నారు అంతే. శిథిలమవుతున్న పాత ఇళ్ల గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఎక్కడో ఉండే ఓనర్లు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 100 ఏళ్లకు పైబడిన ఇళ్లను కొందరు సెంటిమెంట్ గా భావించి వదిలేస్తున్నారు. మరికొన్ని ఆస్తి వివాదాల్లో చిక్కుకుని మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు పడ్డ ప్రతిసారి ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. విశాఖలోని పాత బస్సీలో చెంగల్రావుపేటలో ఉన్న ఉల్లి వీధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఒక పాడుబడిన పాత భవనం అయితే ఉంది. సుమారు 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ భవనం ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చాలా సమస్యగా మారింది. ఇక్కడ నుంచి వచ్చే దోమలు కానీ పైనుంచి ఊడే పెచ్చులు కానీ ఇక్కడ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఇక్కడ స్థానికులు నివసిస్తున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఇక్కడ పాత భవనాల వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా? చాలా ఇబ్బందిగా ఉందండి, వర్షం వస్తే దోమలు అవి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ బళ్ళు అవి ఇక్కడే పెట్టుకుంటామండి, మాకు ప్లేస్ కూడా లేదు. అందరూ ఈ సందులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే పెట్టుకుంటామండి బళ్ళు అన్నీ కూడా. ఈ రెండు బిల్డింగ్ల వల్ల మాకు ఇక్కడ ఇబ్బంది అయిపోతుందండి. వాళ్ళు ఏమీ పూనుకోవట్లేదండి చాలా సంవత్సరాలు. మేము చెప్పాం కూడానండి, కానీ వాళ్ళు ఏమీ పూనుకోవట్లేదు.